ప్రభుత్వ భూములను అన్యాక్రాంతం చేస్తే సహించేది లేదని మిరుదొడ్డి తహసీల్దార్ వీరేశం అన్నారు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం ధర్మారం గ్రామంలో ప్రభుత్వ భూమిని అన్యాక్రాంతం చేశారని రైతులు అధికారులకు ఫిర్యాదు చేయడంతో తహసీల్దార్ వీరేశం స్పందించి క్షేత్రస్థాయిలో పరిశీలించి రైతులతో మాట్లాడారు. ప్రభుత్వ భూములను కానీ కుంటను ధ్వంసం చేస్తే సహించేది లేదని వెల్లడించారు. ప్రభుత్వం కేటాయించిన భూమికన్నా ఎక్కువ భూమిలో కబ్జా ఉంటే ప్రభుత్వం ఆ భూమిని తీసుకోవడం జరుగుతుందన్నారు. రైతులు వ్యాపార పొలాలకు వెళ్ళేటువంటి దారిని ఎవరు అడ్డుకోవద్దని సూచించారు. తహసీల్దార్ ముందే కొద్దిసేపు రైతుల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. గ్రామంలో వివాదాస్పదంగా మారిన 19వ సర్వే నంబర్ భూమిని త్వరగా కొలవాలని సర్వేయర్ను ఆదేశించారు. మీరు కబ్జా లేదు, మీరు రికార్డు ఉన్నంత మీకు కబ్జా కొల్చేశారు. రికార్డు కంటే ఎక్కువ ఎంత ఉంటుందో అంత మేము హ్యాండ్ ఓవర్ చేసుకుంటాం. ధర్మారం విలేజ్ సంబంధించి ఏ ప్రజా సంక్షేమానికి అంటే ప్రజలకు ఏ రకంగా ఉపయోగపడుతుంది, ఐదర్ గ్రౌండా లేకపోతే ఇంకోటి మన నర్సరీయా లేకపోతే ఇంకోటి పార్కా, దేనికి కావాలంటే దానికి యూజ్ చేసుకుంటాం. మీకు రికార్డుకి ఎంత ఉంటే అది గుర్తిస్తాం మేము, సరేనా? దీంట్లో మీరు ఎవరు మళ్ళీ డిబేట్ కారాదు. అదేవిధంగా మీరు డిబేట్ అయినా కానీ నేను ఏమంటున్నా అంటే అది చట్టపరంగా మేము ఏ రకంగా చర్యలు తీసుకోవాలి, ఆ రకంగా చర్యలు తీసుకుంటాం. మీరు రికార్డుకి ఎంత ఉంటే అంత మీకు కొల్చిస్తాం. రికార్డు దాటినది మీకు ఏదైనా ఉంటే ప్రజా అవసరాల కోసం, ప్రజా అవసరాల కోసం, అది ఏ ప్రజలు ధర్మారం ప్రజల అవసరాల కోసమే దాన్ని ఉపయోగించుకుంటాం.